అందరికీ నమస్కారం, నేను మీ ఉమా. అందరూ అలా ఉన్నారు. ప్రజెంట్ వచ్చి నేను ఇప్పుడు కేప్ టౌన్ లో ఉన్నానండి. సౌత్ ఆఫ్రికా అద్భుతంగా ఉంది చాలా. ఇక్కడ వచ్చి మంచి టూరిస్ట్ ప్లేస్ ఉందండి, అక్కడికి వెళ్ళి విజిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ప్లేస్ నేమ్ వచ్చి బౌల్డర్స్ బీచ్ అని పిలుస్తారంట. దాని గురించి తర్వాత నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అక్కడికి వెళ్ళినాక. ఇప్పుడు వచ్చి ఇక్కడ అట్లాగే మనకి ఒకవేళ క్యాబ్ సర్వీస్ కూడా ఉంటుందండి, ఒకవేళ లోకల్ ట్రాన్స్పోర్ట్ మనం అనుకుంటే చాలా రీజనబుల్గానే ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ నేను బయలుదేరి వెళ్తున్నాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. ఇప్పుడే బోల్డర్ తీసి వచ్చేసామండి. నా కొత్త వచ్చిన క్యాబ్ డ్రైవర్ అక్కడ ఆపారు కారు. ఇదిగో ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలని చెప్తున్నారు. కిందకి చూద్దాం, వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవుదాం. ఫస్ట్ టైం లైఫ్లో పెంగ్విన్స్ చూస్తున్నాను, మంచి ఎక్సైటెడ్గా ఉన్నాను. అసలు ఎంత బాగుందో చూడండి, హౌసెస్ కానీ బయట ట్రీస్ కానీ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. వచ్చేసాం, లోపలికి వెళ్ళాలి. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. టేబుల్ మౌంటైన్ నేషనల్ పార్క్, సౌత్ ఆఫ్రికన్ నేషనల్ పార్క్స్, వెల్కమ్ టు బౌల్డర్స్, హోమ్ ఆఫ్ ద ఆఫ్రికన్ పెంగ్విన్. అదిగోండి ఎంట్రీ. లోపలికి వెళ్ళి తెలుసుకుందాం టికెట్ ప్రైస్ ఎంత అనేది. ఎంట్రీ టైమింగ్స్ ఆల్రెడీ మీరు చూడొచ్చు. ఇదిగోండి చూస్తున్నారా, 8 to 17 అంట. అక్కడ మంత్స్ కూడా రాశారు చూడండి, కరెక్ట్గా ఆ టైం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి, మార్చ్, అక్టోబర్, నవంబర్, 8 to 17 అంటే ఏంటి, 8 మంత్సే ఉంది, 4 మంత్స్ ఏమైనా లీవ్ ఏంటి కనుక్కుందాం. అదిగోండి అక్కడ పైన క్లియర్గా రాసింది చూస్తున్నారు కదండి. అడల్ట్స్కి వచ్చాము లోకల్స్కి 40, ఎస్ఏడీస్ నేషనల్స్ అయితే 85 అంట. ఇప్పుడు నాకు స్టాండర్డ్ ఫీజ్ నాకు తెలిసి 170 అనుకుంటున్నానండి. నాకు 170 అంటే మన డబ్బుల్లో 850 రూపీస్ పడుతుంది. చిల్డ్రన్కి ఏమో 20, 42, 85. టికెట్ అయితే తీసేసుకున్నానండి. ఇదిగోండి కళ్ళ ముందే బీచ్ ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఆఫ్రికన్ పెంగ్విన్స్ ఎట్ సీ. బ్యూటిఫుల్గా ఉందండి, చూడవచ్చు మీరు. అదిగోండి బీచ్ బ్లూగా ఉంది సరే, అద్భుతంగా ఉంది. హలో హలో, టేక్ ఏ లుక్ త్రూ ద టెలిస్కోప్, చూద్దాం ఎలా ఉందో. చక్కగా రెండు వైపులా ఉన్నాయండి పెంగ్విన్స్ అయితే. బాబా ఎంత దగ్గరగా ఉన్నాయి చూడండి, ఫస్ట్ టైం చూస్తున్నాను. గుంటల్లాగా తీసి గుంటల్లో పడుకున్నాయండి, గమనించచ్చు. పెంగ్విన్స్ అయితే మొదటిసారి చేసి వస్తున్నా కదండి, చాలా చాలా నచ్చినాయి నాకైతే మట్టికి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇవి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇంకో విషయం, ఈ బ్రీడ్స్ వచ్చి ఒకేలాగా సౌండ్ చేస్తాయంటండి అన్ని, ఆల్ బ్రీడ్స్ పెంగ్విన్స్లో. ఇంకో విషయం, ఇక్కడ ఎక్కువగా సౌత్ అమెరికాలో నమీబియాలో అంగోలా, కాంగో, గబాన్ అండ్ మొజంబిక్లో చూడొచ్చు అంటండి ఈ పెంగ్విన్స్ని. ఇవి రెండు గ్రూపులుగా విడిపోయాయండి ఇక్కడైతే. సౌత్ ఆఫ్రికాలో అయితే సైమన్ టౌన్ దగ్గర ఉన్న బౌల్డర్స్ బీచ్, ఇప్పుడు మనం బౌల్డర్స్ బీచ్లో ఉన్నాము. రెండవది ఏమో బెటిస్ బేలో స్టోన్ పాయింట్, ఇప్పుడేమో బౌల్డర్స్ బీచ్ పెంగ్విన్స్కి టూరిజం స్పాట్లాగా మారింది. 19th సెంచరీలో 4 మిలియన్ పెంగ్విన్స్ ఉండేవండి ఆఫ్రికాలో మొత్తం, కానీ ఇప్పుడైతే అన్నీ లేవు. ప్రజెంట్ సౌత్ ఆఫ్రికా అండ్ నమీబియాలో 20,850 పేర్స్ ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ.
ఇప్పుడే పెంగ్విన్స్ చూసుకున్నాం కదండి, అక్కడ నుండి మూజెంగ్బర్గ్ బీచ్ వెళ్తున్నాం. ఇక్కడ నుండి 14 కిలోమీటర్లు అండి. ఈ ఏరియా మ్యాక్స్ ఇక్కడ ఉన్న హౌసెస్ అన్ని 1900 సంవత్సరంలో కట్టిన హౌసెస్ అండి. పెద్ద టూరిస్ట్ స్పాట్ ఇది ఇక్కడ, కానీ ఎవరు లేరు ఇప్పుడు. ఇప్పుడే 1899 హౌస్ చూశాను లెఫ్ట్ సైడ్ లో, బ్లూ కలర్ అది. 1802 అంట. ఓ బాయ్, ఇంకా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో చూడండి. 1802 200 సంవత్సరాల పైన పూర్తయింది హౌస్. ముజంగ్ బీచ్ వచ్చేసానండి. చూసారా ఎంత అందంగా ఉందో బీచ్. అయితే మెయిన్ ఇక్కడ చూస్తే అట్రాక్షన్ వచ్చి హౌసెస్ కూడా బాగుంటాయండి. కలర్ఫుల్ కలర్ఫుల్ గా హౌసెస్ ఉంటాయి. ఇక్కడ చాలా ఫిలిమ్స్ కూడా షూట్ చేశారు మన ఇండియన్ ఫిలిమ్స్. అయ్యా మళ్ళీ దాని పేరు మర్చిపోయాను. అక్కడ ఎగురుతున్నా చూసారా, మీకు గుర్తుందా దాని పేరేంటో? అట్లాంటి క్వశ్చన్ ఎవరున్నారండి? చాలా చాలా చలిగా ఉంది ఇక్కడ. అయితే లాంగ్ జంప్ ఆడుతున్నారు పిల్లలు. అలలో అసలు ఎంత పెద్ద కొండలో చూడండి, కొండలు, పిల్లలు ఆడుకుంటున్నారు అలలో. ఈ రంగురంగుల హౌసెస్ గమనించవచ్చు. ఇక్కడ ఇప్పుడే టన్నెల్ లోపలికి వెళ్తున్నామండి. చూస్తున్నారు కదా, ఈ టన్నెల్ ప్రారంభం చేసింది 1930లో ప్లాన్ చేశారు, కానీ వరల్డ్ వార్ టూ రావటం వల్ల ఆగిపోయింది అప్పుడు. అలాగే తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి, 1988లో స్టార్ట్ అయింది. మూడు పాయింట్ 9 కిలోమీటర్ టన్నెల్ ఇది వచ్చి. ఇప్పుడే కొండ లోపల టన్నెల్లో నుండి వచ్చాం కదండి, అట్లాగే పైనుండి కూడా ఒక మార్గం ఉందంటే అది కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు. ఇప్పుడు పైనుండి ప్రయాణిస్తున్నాం మేము. చూస్తున్నారు కానీ టన్నెల్ లో ఉండి ఇప్పుడే బయటకు వచ్చాం కదా. ఇప్పుడు ఈ రోడ్డు మార్గంలో వెళ్తున్నాం పైకి కొండ మీదకి. ఈ కొండ మీద రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి టన్నెల్ పై నుండి కూడా ఉంది. ఈ కొండకు ఆపోజిట్ లోనే పార్ల్ సిటీ అని ఒకటి ఉందండి. ఆ పార్ల్ సిటీలో ఒక స్టేడియం కూడా ఉంది. ఇక్కడ చాలా మ్యాచెస్ కూడా జరుగుతాయంట. అట్లాగే మన క్రికెట్ గురించి తెలిసిన వాళ్ళకైతే తెలిసి ఉండొచ్చు ఈ సిటీ గురించి. ఇక్కడ ఒక యానిమల్ ఉందండి, ఆల్పకాలు. దాన్ని విజిట్ చేయడానికి వచ్చాను. ఎదురుగా ఉన్నాయి ద్రాక్ష తోటలో.
హోటళ్ళు, వెట్టింగ్స్ 9:30 to 7:30 అంటండి, 5:30 దాకా ఉంటుంది, 9:30. ఇప్పుడే లోపలికి వెళ్దామండి, చూడటానికి అల్పకాలం ఉంది. అట్లాగే ఇక్కడ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు ద్రాక్ష తోటలు ఉన్నాయి. అయిగోండి మొత్తం ఇక్కడ గమనించండి, బొమ్మలన్నీ చూస్తున్నారా, మొత్తం ఊలతో తయారు చేసింది. ఆల్పక్క లూమ్ ఉంది కదా, దాంతో ఆ ఊలు ఉంటుంది కదా, దాంతో తయారు చేసింది. ఇవన్నీ మొత్తం చాలా చాలా ఖరీదు ఉన్నాయి. ఇవైతే ఒక్కొక్కటి 7,000 రూపాయలు ఉంది. ఈ స్కార్ఫ్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఎక్కువగా పెరువులోనే ఉంటాయి అని విన్నానండి. ఇప్పుడు కూడా మొదటిసారి చూస్తున్నాను సౌత్ ఆఫ్రికాలో. ఈ జంతువు కూడా అంతరించిపోతుంది. వీడియోలో చూడటమే కానీ మొదటిసారి చూడటం నేను కూడా. ఏంటి అది డైలాగ్? గొర్రె కాదు, గొర్రె కాదు, ఒంటి కాదు. తినేటప్పుడు వచ్చి దాని పళ్ళు అయితే తగులుతాయండి నా చేతికి. సాఫ్ట్గా ఉంది ఊలు, అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు కేప్ టౌన్లో సివిక్ సెంటర్ అనే ప్లేస్లో ఉన్నామండి. ఇక్కడ గమనించవచ్చు మొత్తం. అట్లాగే నా బ్యాక్ సైడ్ వచ్చి ఒక గవర్నమెంట్ బిల్డింగ్ ఉంది, సిటీ ఆఫ్ కేప్ టౌన్ అని చెప్పి. మొత్తం ఇక్కడ గవర్నమెంట్ సర్వీస్ అన్నీ ఇక్కడే జరుగుతాయని చెప్తున్నారు. ఇదిగోండి గవర్నమెంట్ పనులన్నీ. సిటీ ఆఫ్ కేప్ టౌన్ బిల్డింగ్ చూసినాం కానీ దాని ముందే వచ్చేసారా చిన్న షాప్ కూడా ఉంది. నేను ఇలా మొదటిసారి చూస్తున్నాను గవర్నమెంట్ బిల్డింగ్ ఆపోజిట్లో చిన్న షాపు ఇలాంటి పెద్ద సిటీల్లో. ఇవ్వండి ఇదంతా వ్యూ చూడొచ్చు. అట్లాగే ఇక్కడ ఉపయోగించే లాంగ్వేజ్ వచ్చండి ఇంగ్లీష్ ఎక్కువగా వాడతారండి. ఆఫ్రికన్స్ అనే లాంగ్వేజ్, జులు అనే లాంగ్వేజ్, ఇంకా చాలా ఉన్నాయి లాంగ్వేజ్ చెప్పుకుంటే. ఇప్పుడు మనం గవర్నమెంట్ బిల్డింగ్ చూస్తున్నామండి. గవర్నమెంట్ బిల్డింగ్ ఆపోజిట్లోనే బస్ స్టాండ్ ఉంటుందండి. ఇదిగోండి మై సిటీ బస్ అని చెప్పి ఇక్కడ నుండే యూజ్ చేస్తారు. ఒక లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలంటే మనం, కానీ చాలా తక్కువగా ఉంటాయండి లోకల్ ట్రాన్స్పోర్ట్. ఎక్కువగా కార్లే ఉపయోగిస్తారు ఇక్కడైతే మొత్తం. మీరు ఇక్కడ చూడొచ్చండి ఉమెనే నడుపుతున్నారండి బస్సులు వచ్చి. అట్లాగే ఈ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలా యూజ్ చేయాలని తెలుసుకుంటాను నేను, ఎందుకంటే నెక్స్ట్ ఈ బస్సులోనే వెళ్దాం అనుకుంటున్నాను ఒక 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు. అలాగే ఈ బిల్డింగ్ మీద రెండు బొమ్మలు ఉన్నాయండి మీరు గమనించవచ్చు. వీరు వచ్చి ఫ్రీడమ్ ఫైటర్స్. రైట్ సైడ్లో ఉన్నదేమో నెల్సన్ మండేలా గారు, అట్లాగే లెఫ్ట్ సైడ్లో ఉన్నదేమో డెస్మాండ్ టూటూ గారు అండి. వీళ్ళిద్దరికీ నోబెల్ ప్రైజ్ వచ్చింది. అలాగే వీళ్ళిద్దరు మాన్యుమెంట్స్ మనం వచ్చి వాటర్ ఫ్రంట్ దగ్గర చూసాం గుర్తుందిగా మీకు. నలుగురు స్టాచ్యూస్ మాన్యుమెంట్స్ అక్కడ, నలుగురిలో వీళ్ళిద్దరు ఒకళ్ళు వీళ్ళిద్దరండి.
అలాగే ఇవాళ స్కై వచ్చి చాలా చాలా క్లియర్ గా ఉందండి. అసలు క్లౌడ్స్ అయితే లేవు. అట్లాగే మీరు గమనించొచ్చు అదిగోండి, టేబుల్ మౌంటైన్ చూస్తున్నారా ఎంత క్లియర్ గా కనబడుతుందో. మీరు ఇక్కడ గమనించండి, ఈ ప్లేస్ వచ్చి చాలా ఎక్కువగా మూవీస్ కూడా షూట్ చేశారు. ఎదురుగా కేప్ టౌన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అని ఉంది. అట్లాగే లెఫ్ట్ రైట్ సైడ్ లో మీడియా 24, ఇదిగోండి చూస్తున్నారా బిఎండబ్ల్యూ కంపెనీ ఇది. అది చూడండి ఆపోజిట్ లో వోడాఫోన్ లాగా ఉంది. ఇదిగోండి ఈ ప్లేస్ మీకు గుర్తు ఉండాలి, చాలా మూవీస్ లో షూట్ చేశారు. ఏబిఎస్ఏ బిల్డింగ్ చూస్తున్నారు కానీ 1939 to 1945 దాకా వరల్డ్ వార్ టూలో మరణించిన వారికి జ్ఞాపకార్థంగా కట్టినట్టు ఉంది ఇది. ఇక్కడ కరెన్సీ వచ్చి ర్యాండ్ ఉపయోగిస్తారండి. ర్యాండ్ వచ్చి మన డబ్బుల్లో ఒక ర్యాండ్ వచ్చి 5 రూపాయలు విలువ చేస్తుంది. అట్లాగే ఇక్కడ టైం డిఫరెన్స్ వచ్చి ఇక్కడ 12 అయితే మనకు 3.5 అవుతుంది, అంటే 3.5 గంటల డిఫరెన్స్ అండి. సదరన్ ఆఫ్రికా మొత్తం ఆల్మోస్ట్ ఇంతకుముందు మనం ఇచ్చేసిన కంట్రీస్ కూడా అన్నీ. అట్లాగే పాపులేషన్ వచ్చాము 640,000 మంది అండి. ఇక్కడ నేషనల్ బోర్డ్ వచ్చేమో బ్లూ గ్రీన్, నేషనల్ యానిమల్ వచ్చేమో స్ప్రింగ్ బాక్, నేషనల్ గేమ్ ఏమో ఫుట్బాల్ అండి. సౌత్ ఆఫ్రికా వచ్చండి, ఇండిపెండెన్స్ చాలా లేట్గా వచ్చండి. 1994లో వచ్చింది, 27 ఏప్రిల్లో. అట్లాగే ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది గమనించవచ్చు మీరు. ఇప్పుడే ఇక్కడ కేప్ టౌన్ లో స్టేషన్ కి వచ్చామండి. రైల్వే స్టేషన్ కి ఎదురుగా మీరు ఇంజిన్ కూడా గమనించవచ్చు. ఇదిగోండి ఇదంతా ప్లేస్. లోపలికి వెళ్దాం ఒకసారి చూస్తాను, ఒకవేళ ఫెసిలిటీ లోపలికి వెళ్ళే ఫెసిలిటీ ఉంటే లోపల కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను ఒకసారి వ్యూ. అదిగోండి ఇక్కడ గమనించవచ్చు ఆల్రెడీ ఏవిఎస్ఏ బిల్డింగ్ లో మిర్రర్స్ క్లీన్ చేస్తున్నారు, గమనించారా మీరు. అలాగే ఇక్కడ మీరు గమనించవచ్చు అండి, రెండు దారులు ఉన్నాయి చూస్తున్నారు కదా, రెడ్ కలర్లో ఉంది అట్లాగే రోడ్డు, ఇట్లాగే తార్ రోడ్డు ఉంది. తార్ రోడ్లో అన్ని నార్మల్ వెహికల్స్ వెళ్తాయి, కానీ ఆ రెడ్ కలర్ రోడ్లో ఓన్లీ బస్సెసే వెళ్తాయంట. అట్లాగే ఇక్కడ చూడొచ్చు నాకు బాగా బాగుంది కదా, అప్పటి కాలంలో బస్సు ఎలా రన్నింగ్లు ఎక్కుతున్నారు చూసారా. చూస్తున్నారండి 1940లో ఎలా ఉందో కేప్ టౌన్ ఇక్కడ. ఇదిగోండి 1940లో ఎట్లా ఎక్కారు చూడండి బస్సులు పరిగెత్తుకుంటా. ఇప్పుడే వెనక పక్క నుండి ముందుకు వచ్చామండి, లోపలికి వెళ్దాం స్టేషన్ లో మీకు చూపిద్దామని, కానీ లోపలికి ఎలా చేయట్లేదంట. అదిగోండి కేప్ టౌన్ స్టేషన్ అని రాసిన చూసారా. ఇప్పుడు మనం ఈ రోడ్ల మీద వెళ్తున్నాం కండి, రోడ్డు కింద షాపింగ్ మాల్ కూడా ఉందంట. చాలా ఆశ్చర్యంగా ఉంది నాకైతే, రోడ్డు అని అనుకున్నాను. ఈ రోడ్లో వచ్చి ఎక్కువగా పాతకాల బిల్డింగ్లు ఉన్నాయని గమనించవచ్చు మీరు, బ్రిటిష్ వాళ్ళు కట్టిన సమయంలో ఇవన్నీ చూస్తున్నారు. ఆ బ్లూ కలర్ లో ఎంత బాగుందో. అట్లాగే ఇదే దారిలో పార్లమెంట్ ఉంది, అక్కడికి వెళ్తున్నామండి మీకు చూపించడానికి. చూస్తున్నారు కదండి ఇక్కడ వచ్చి నేషనల్ అసెంబ్లీ ఉంది, అలాగే కింద చూడొచ్చు మండేలా, నెల్సన్ మండేలా గారి బొమ్మ ఉంది కింద. అదిగోండి వెల్కమ్ టు పార్లమెంట్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. అలాగే నేషనల్ అసెంబ్లీ ఆపోజిట్ లో చూడొచ్చు అక్కడ చర్చ్ కూడా ఉందండి. అదిగోండి ఇది మొత్తం అంతా చర్చ్. మీకు సిటీలో ఎక్కడున్నా సరే టేబుల్ మౌంట్ అనేది తప్పకుండా కనపడుతుందండి. అదిగోండి చూస్తున్నారు కానీ సౌత్ ఆఫ్రికన్ ఫ్లాగ్ అండి. అలాగే ఇక్కడ వచ్చి అదిగోండి ఒక మాన్యుమెంట్ కూడా ఉంది, లూవిస్ బోతా అని చెప్పి, ఫార్మర్ వారియర్ స్టేట్స్ మ్యాన్ 1862 to 1919 అని రాసిందండి. ఆల్రెడీ నేను ఇక్కడున్న ఫ్లాగ్స్ లో గమనించండి, ఫస్ట్ వచ్చి జపాన్ ఉంది, సెకండ్ వచ్చి మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది.
బిల్డింగ్ చూసారు ఎంత అందంగా ఉందండి ఎఫ్ఎన్బి బిల్డింగ్ అదే ఏటీఎం లో మనం డ్రా చేస్తాం మీకు గుర్తుంటది ఎఫ్ఎన్బి బ్యాంక్ నేను ఎక్కువసార్లు ఎఫ్ఎన్బి లోనే డ్రా చేస్తాను ఏటీఎం లో ఎందుకంటే కొంచెం ఛార్జ్ తక్కువగా ఉంటది ట్యాక్స్ ఇక్కడ మీరు చూ కలర్ స్టాల్స్ చూస్తున్నారు గాని ఇది వచ్చి బోకేప్ అనే ప్లేస్ ఇస్తారండి ప్లేస్ చూస్తున్నారు ఇది కూడా ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఎరన వచ్చి ఇక్కడ విజిట్ కూడా చేయొచ్చు ఈ ప్లేస్ ని కూడా కలర్ కలర్ఫుల్ గా ఉంటాయి హౌసెస్ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు వచ్చి లాంగ్ స్ట్రీట్ అంటారండి అట్లా ఇక్కడ ఎక్కువగా పబ్స్ వచ్చి అలాగే రెస్టారెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడొచ్చి కేప్ టౌన్ లో సెంచరీ మాల్ అని చెప్పునండి చాలా పెద్ద మాల్ అసలు షాపింగ్ మాల్ దాని ఆపోజిట్ లోనే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రీడమ్ ఫైటర్స్ అన్ని ఇంకా చాలా మంది బ్యాట్స్మెన్స్ కూడా అట్లాగా మొత్తం ప్రపంచం అంతా అందరి మాన్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ గమనించొచ్చు మీరు నెల్సన్ మండేలా గారిది ఉంది అట్లాగా మన ఇండియన్ ఉన్నాయో చూద్దాం గమనిద్దాం మొత్తం చూస్తున్నారు ఇక్కడ అన్ని అన్ని దేశాలు ఉన్నాయండి ఇక్కడే రహీమా మూసా అనే వారిది కనుక చూసామండి 1929 నుండి 1968 వరకు చూసారా యూనియన్ యాక్టివిస్ట్ మెంబర్ ఆఫ్ ట్రాన్స్వల్ ఇండియన్ కాంగ్రెస్ అదిగోండి వారి ఫోటో వారి మాన్యుమెంట్ ఇక్కడ ఉంది ఇంకెవరున్నారని చూద్దాం ఇండియన్స్ అట్లాగే ఇక్కడ మాన్యుమెంట్స్ లో గమనిస్తానండి ఇదిగోండి చూస్తున్నారా ఓల్డ్ ట్రైబ్ కింగ్స్ కూడా ఉన్నారు అక్కడ చూడొచ్చు అట్లాగే ఇక్కడ చూస్తే గాంధీ గారు ఉన్నారు ఎయిటీన్ 1869 to 1948 ఉంది మోహన్ దాస్ మహాత్మా గాంధీ మెయిన్ ఇక్కడ చూడొచ్చు అండి అసలు ట్రైబల్ కింగ్స్ అయితే చాలా చాలా చక్కగా చేసి ఉన్నాయి చూడండి అద్భుతంగా ఉందండి వీరు చూసారా ఈ పర్సన్ అండి బహం బత్తా కమన్ సింజా 1865 to 1906 లీడర్ ఆఫ్ ద చూడండి బహం బత్తా రిబిలియన్